అమరావతిలో మీడియాతో చంద్రబాబు మాట్లాడుతున్నారు. లైవ్ చూద్దాం. ప్రభుత్వ యంత్రాంగం దీన్ని ఎదుర్కోవడం జరిగింది. మన రాష్ట్రంలో గడచిన హుదూదు, తిత్లీ, ఆ తర్వాత వచ్చినటువంటి పెథాయ్, ఈ మూడు తుఫానుల్లో వచ్చిన అనుభవాలు, అదే మరి తిత్లీ పెథాయ్ తుఫాన్లో రియల్ టైం గవర్నెన్స్ కానీ అవేర్ వ్యవస్థ కానీ సమర్థవంతంగా పనిచేయడం, దానివల్ల సమాచారం కూడా మొత్తం టెక్నాలజీతో ఉపయోగించి పర్ఫెక్షన్కి వెళ్ళాం. పర్ఫెక్షన్ కంటే ప్రిసిషన్కి వెళ్ళాం. ఏది కూడా కరెక్ట్గా ఎగ్జాక్ట్ టైం అంటే టైం. నిన్న ఈ తుఫాన్ మీరు చూస్తే 27వ తారీఖున బే ఆఫ్ బెంగాల్లో ఈ తుఫాన్ ఏర్పడడం, దాన్ని 29వ తారీఖున ఇది పోని తుఫాన్గా మారుతుందని అంచనా వేయడం, వాళ్ళు ఎప్పుడైతే ఆ పేరు పెట్టి అక్కడి నుంచి ఇస్తారో, ఇక్కడ ఆర్టీజీఎస్ అయితే అక్కడి నుంచి వర్క్ స్టార్ట్ చేశారు. అవేర్ విభాగం, ఇంకో పక్క శాస్త్రవేత్తలు, పరిశోధకులు, మన వాళ్ళందరూ ఈ టెక్నాలజీలో ఉండే అనుభవాలన్నీ బేరీ చేసుకుంటూ ట్రాకింగ్ మొదలుపెట్టారు. ఆ ట్రాకింగ్లో ఏ దిశలో పయనిస్తుంది, ఎంత వేగంగా కదులుస్తుంది, ఎంత వెలాసిటీ ఉంటుంది, ఎంత నష్టం వస్తుంది, ఇవన్నీ బేరీ చేసుకుంటూ వచ్చారు. అయితే ఇది ఒక స్టేజ్కి వచ్చిన తర్వాత, జిల్లా యంత్రాంగాల్ని యాక్టివేట్ చేసిన తర్వాత, ఇది ఖచ్చితంగా ఒరిస్సా రాష్ట్రంలో పూరి వద్ద దాటుతుందని అంచనాకు వచ్చారు. అక్కడ దాటినప్పుడు ఎంత వెలాసిటీ ఉంటుంది, ఎంత స్పీడ్ ఉంటుంది అవి కూడా అంచనా వేశారు. 200 కిలోమీటర్లు స్పీడ్ ఉంటుందని ముందుగా అంచనా వేసి దాని ప్రకారం మన వాళ్ళు ప్రిపేర్ అయ్యారు. అయితే ఈ తుఫాన్ క్రాస్ అయినప్పుడు సముద్రంలో మనకు విజయనగరం, శ్రీకాకుళం రెండు జిల్లాల్లో తీవ్రంగా ప్రభావం ఉంటుందని అంచనా వేశారు. 140 కిలోమీటర్ల స్పీడ్ కూడా ఇది గాలిలో వచ్చాయి. అంటే ఈ తుఫాన్ డైరెక్షన్ నేరుగా పోయినప్పటికీ ఆ తుఫాను పోయే సమయంలో ఈ రెండు జిల్లాల్లో కోస్టల్ మండలాలన్నిటికీ 140 కిలోమీటర్ స్పీడ్లో విండ్ వచ్చింది, రెయిన్ కూడా వచ్చింది. అయితే దీన్ని ముందుగా అంచనా వేసి ఫిషర్మెన్ని 58,156 మంది ఫిషర్మెన్ సముద్రంలోకి పోకుండా కాపాడారు. 110 ద్వారా ఐవీఆర్ఎస్ కాల్స్ని ఎప్పటికప్పుడు ఇచ్చారు. 14 లక్షల మందికి ఐవీఆర్ఎస్ కాల్స్ ఇచ్చారు. ఇంకొక పక్క 80,746 వెహికల్స్కి ముందుగానే చెప్పేసి వాళ్ళు ఎక్కడ రోడ్డు మీదకి రాకుండా ఆ టైంలో ఆర్ఎండ్బి పోలీస్ సమర్థవంతంగా పనిచేసి కంట్రోల్ చేశారు. ఇంకొక పక్కన ఫవర్ డిపార్ట్మెంటు ముందు జాగ్రత్తలు తీసుకున్నారు, ఆల్ డిపార్ట్మెంట్స్ని యాక్టివేట్ చేశారు. కబిటి, మందస, ఇచ్చాపురం బాగా ఎక్కువ వర్షం పడింది, విండ్ వచ్చింది. మొన్న కూడా తిత్లీ తుఫాన్ ఇక్కడే ఇబ్బంది కలిగించింది. ఇచ్చాపురం అలోన్ నిన్న ఒక్క రోజున 20 సెంటీమీటర్ల వర్షపాతం పడింది. అయితే ఇక్కడ జరిగిన నష్టం కూడా మీరు ఒకసారి చూస్తే వేరియస్ మండలాల్లో మనకు జరిగిన నష్టం ఒకసారి చూసినప్పుడు నెంబర్ ఆఫ్ మండల్స్ మొత్తం ఎఫెక్ట్ అయింది, 14 మండలాలు ఎఫెక్ట్ అయినాయి. ఇప్పటికే చాలా వరకు ఈ డ్యామేజెస్ అన్ని ఎస్టాబ్లిష్ చేయడం అవన్నీ కూడా చేశారు. ఒక 9 మండలాలు పూర్తిగా రెస్టోర్ చేశారు. 5 మండలాలు రాత్రికి కానీ రేపు మార్నింగ్ కానీ పూర్తిగా రెస్టోర్ చేస్తున్నారు. మొత్తం 733 గ్రామాలు ఎఫెక్ట్ అయినాయి. 408 గ్రామాలు రెస్టోర్ చేశారు. 305 గ్రామాలు రాత్రికి రేపటికి రెస్టోర్ అవుతున్నాయి. టౌన్స్ 3 దెబ్బతిన్నాయి, ఎఫెక్ట్ అయింది, 3 రెస్టోర్ చేశారు. ఈహెచ్టిఎస్ఎస్ ఏదైతే ఉన్నాయో 10 టవర్స్ ఉన్నాయి, 2 ఉంటే 2 రెస్టోర్ చేశారు ఎఫెక్ట్ అయితే. 33 కేవీఏ ఫీడర్స్ మొత్తం 19 ఎఫెక్ట్ అయితే 16 రెస్టోర్ చేశారు, 3 చేయాలి ఈవినింగ్కి అయిపోతాయి. 11 కేవీఏ టవర్ ఫీడర్స్
101 ఎఫెక్ట్ అయినాయి, 57 రెస్టోర్ చేశారు, 44 ఇప్పుడు ఇమీడియట్ గా చేస్తున్నారు చేయాలి. 33/11 కేవీ సబ్స్టేషన్స్ 145 ఉంటే 34 చేశారు, ఇంకో 11 చేయాలి. 33 KVA పోల్స్ చూస్తే 72 పోయినాయి, 46 చేశారు, 26 చేయాలి. 11 KVA పోల్స్ 554 ఉంటే 372 అయినాయి, 182 చేయాలి. ఎల్టీ పోల్స్ 1503 ఉంటే 831 అయిపోయినాయి, 672 చేయాలి. డిటిఆర్స్ 137 ఉంటే 56 చేశారు, 81 చేయాలి. 33 KVA లైన్ మొత్తం 194 కిలోమీటర్లు పోతే 130 చేశారు, 64 కిలోమీటర్లు చేయాలి. 11 KVA లైన్ 1435 పోతే 88 చేశారు, 546 చేయాలి. సర్వీసెస్ నాన్ అగ్రికల్చర్ 181,563 పోతే 127,979 రెస్టోర్ చేశారు, 53,000 చేయాలి. అది బై ఈవినింగ్ చేసేదానికి రెడీ అవుతున్నారు. అగ్రికల్చర్ సర్వీసెస్ మొత్తం ఎఫెక్ట్ అయింది 9,034 చేయాలి. వర్క్ ఫోర్స్ అయితే 150 మంది ఆఫీసర్లు, 2,302 మంది వర్కర్స్ పనిచేస్తున్నారు. రఫ్గా ఇప్పుడు అంచనా ప్రకారం 10 కోట్ల రూపాయల నష్టం వస్తుంది. అంటే ఏదైతే మేము చెప్పామో రియల్ టైం అని మీరు పనులు చూస్తున్నారు. మార్నింగ్ ఇది క్రాస్ అయిన వెంటనే మెటీరియల్ కానీ మెన్ కానీ మూవ్ అయ్యారు. చెట్లన్నీ కూడా నరికేసుకుంటూ ఎక్కడికక్కడ రోడ్ క్లియర్ చేయడం, అదే మరి ఎక్కడికక్కడ ఎలక్ట్రికల్ పోల్స్ అన్ని కూడా ఇచ్చేయడం మొత్తం చేశారు. ఇంకొక పక్కన టవర్స్ మీరు చూస్తే మొత్తం టెలికమ్యూనికేషన్ నిన్నటికి 20 మార్నింగ్కి 8 AMకి 218 టవర్లు ఇదైనాయి. మొత్తం మనకు 1171 ఉన్నాయి. 182 టవర్స్ రెస్టోర్ చేశారు, 31 ఇప్పుడు చేయాలి. అందులో ఇంకా 31 అయితే ఐసీఆర్ ఇచ్చారు. ఐసీఆర్ అంటే ఇంటర్ సర్కిల్ రోమింగ్ ఇచ్చారు, 31కి ఇచ్చేసారు. కాబట్టి ఇంకా 5 మాత్రం ఉన్నాయి, అవి కూడా ఇప్పుడు కంట్రోల్ చేస్తారు. అంటే ఫోన్ ఎక్కడ కూడా పని చేయలేదనకుండా అన్ని ఫోన్లు పనిచేస్తున్నాయి. ఇప్పుడు బై ఈవినింగ్ అన్ని ఫోన్లు వస్తాయి. పోయినసారి అనుభవాలు చూసుకొని మొత్తం కంట్రోల్ చేశాం. ఇంకొక పక్కన మొత్తం చూస్తే దగ్గర దగ్గర 114,544 మందికి భోజనాలు పెట్టాం. లాస్ట్ టైం మాకు ఫోన్లు ఛార్జ్ చేయాలన్నా ప్రాబ్లం వచ్చింది, ఛార్జర్స్ లేవు, అదే మరిగా మాకు జనరేటర్స్ లేవు. దానిపైన చాలా అవస్థపడ్డాం. ఈసారి ఇంటర్ సర్కిల్ రోమింగ్ పెట్టేసి ఎక్కడికక్కడ ప్రతి ఒక్క సబ్స్టేషన్లు మీ సెల్ ఫోన్ టవర్స్ జనరేటర్స్ పెట్టి ఎక్కడ కూడా ఫోను పని చేయలేదనకుండా మొత్తం కానీ కంట్రోల్ చేశాం. ఇది ఈజ్ ఎ యూనిక్ ఎక్స్పెరిమెంట్ వేర్ ఏబుల్ టు డూ. ఇక్కడికి వచ్చాక ఫుడ్లో కూడా మాకు ఒక అనుభవం వచ్చింది, పోయినసారికి చేయలేకపోయాం. ఈసారి మిడ్ డే మీల్ స్కీమ్ ఎక్కడైతే ఉన్నాయో అక్కడి నుంచే కుకింగ్ ప్రారంభించాం. కాబట్టి ఏ ఊర్లో ఎఫెక్ట్ వచ్చిందో అక్కడ ఫుడ్ ఎక్కడ ఇబ్బంది లేకుండా మొత్తం స్టార్ట్ చేశాం. 114,544 మందికి ఫుడ్ ఇచ్చాం. ఈరోజు మధ్యాహ్నం కూడా చెప్పిందాం, రాత్రి కూడా పెడతారు, రేపు మార్నింగ్, రేపు మధ్యాహ్నం కూడా పెడతారు, రేపు ఈవినింగ్ కూడా అవసరం అయితే పెడతారు. ఎవ్వరికి ఏ ఇబ్బంది లేకుండా వాళ్ళు మళ్ళా నార్మల్స్ వచ్చిన తర్వాత హ్యాపీగా ఇంటికి పోయే పరిస్థితి తీసుకొస్తారు. ఇంట్లో వంట చేయలేకపోయినా తడిచిపోయినా అలాంటప్పుడు వాళ్ళు హ్యాపీగా భోంచేసే పరిస్థితి వస్తుంది. దీనికి కూడా శ్రీకారం చుట్టాం. మొత్తం ఇండ్లు చూస్తే ఇప్పటికి వచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రకారం 162 ఇండ్లు వచ్చాయి. ఇంకా దీన్ని అనలైజ్ చేస్తాం. మొత్తం అది కూడా మీరు చూస్తే ఒక పోనీ వెబ్సైట్ కూడా పెట్టి క్లౌడ్ సోర్సింగ్ కూడా పెట్టాం. ఫోటోలు కూడా వాళ్ళు వాళ్ళే పంపించేస్తున్నారు. రోడ్లు కానీ ఏ రిపేర్లు ఉన్నాయి ఇవన్నీ కూడా వాళ్ళు పంపించిన ఫోటోలు, ఇవన్నీ ఫోటోలు పంపిస్తున్నారు. అదే మరిగా అవన్నీ చూసుకొని ఆఫీసర్స్కి ఇన్స్ట్రక్షన్స్ ఇస్తున్నాం. దీన్ని బేస్ చేసుకొని ఎక్కడికక్కడ రిజిస్ట్రేషన్ స్టార్ట్ చేస్తారు. అంటే కమ్యూనికేషన్ ఎంత పర్ఫెక్ట్గా ఉపయోగించామో దీనికి ఒక ఎగ్జాంపుల్. నిన్నే ఫస్ట్ టైం ఒక డెమాన్స్ట్రేషన్ కూడా చేశాం. ప్రతి ఒక్క ఊర్లో ప్రజలు ఆఫీసర్లు అందరూ కలిసి రిజిస్ట్రేషన్ ఏం చేయాలి, వస్తే ఎట్లా ఎదుర్కోవాలి, ముందుగానే సెన్సిటైజ్ చేయడం, అవేర్నెస్ చేయడం అవన్నీ చేశాం. మీరే చూస్తున్నారు బై ఈవినింగ్ ఎక్కడ కూడా రిమోట్ గ్రామానికి కూడా రోడ్ సౌకర్యం ఇవ్వాలనేది టార్గెట్గా పెట్టాం.
నార్మల్సీ. మామూలుగా అయితే టైం తీసుకుంటుంది, ఈసారి నేను ఇచ్చిన ఇన్స్ట్రక్షన్స్ అయితే ఎట్టి పరిస్థితుల్లో కూడా రియల్ టైం రిజిస్ట్రేషన్ అయిపోవాలి, రియల్ టైం సమస్య పరిష్కారం కావాలి. ఎప్పుడన్నా ఒక సైక్లోన్ వచ్చినప్పుడు జరిగేది ఒక వారం రోజు జరగడం, కరెంటు లేకుండా పోవడం, నీళ్లు లేకుండా పోవడం, సెల్ ఫోన్ లేకుండా పోవడం, దానిపైన బాధపడతా కూర్చోవడం, అక్కడి నుంచి ప్రభుత్వం పైన కోప్పడడం, ఇవన్నీ జరుగుతాయి. ఈసారి అలాంటివి ఎక్కడా అవకాశం ఇవ్వకుండా రాత్రి క్రాస్ అయింది, మార్నింగ్ అంతా కూడా మన రాష్ట్రం క్రాస్ అయింది, అక్కడి నుంచే పని ప్రారంభమైంది. పని ప్రారంభమై అదే మాదిరిగా ఐవీఆర్ఎస్ ద్వారా సమాచారం గ్యాదర్ చేశాం, అదే మాదిరిగా ఇన్ఫర్మేషన్ ఎంతవరకు పెనిట్రేట్ చేయాలో సమాచారం పంపించాం, ఫీడ్బ్యాక్ తీసుకున్నాం, అదే మాదిరిగా అధికార యంత్రాంగాన్ని పంపించాం. ఎక్కడికక్కడ రియల్ టైం గవర్నెన్స్ వాళ్ళకి కమ్యూనికేట్ చేస్తూ వాళ్ళని అక్కడి నుంచి యాక్షన్ తీసుకొని మళ్ళా తీసుకున్న యాక్షన్ మళ్ళా ఒకసారి వెరిఫై చేశాం ఫీల్డ్లో, ఇది అయ్యిందా లేదా ఇవన్నీ వెరిఫై చేశాం. ఆ సాటిస్ఫాక్షన్ లెవెల్ కూడా ఒకసారి నేను చెప్తాను. ఇక్కడికి వచ్చే కొద్ది మొత్తం ఇప్పుడే నేను చెప్పిన దానిపైన ఇవి కాకుండా ఇంకొక పక్కన చూస్తే పంటలు కూడా రియల్ టైం తెప్పిస్తున్నాం. క్రాప్ అయితే 197 ఎకరాలు ప్యాడీ, 95 ఎకరాలు రాగి, సన్ఫ్లవర్ 64 ఎకరాలు, సీసమం 345 ఎకరాలు, మేజ్ 1 ఎకరా, ఇట్లాంటివన్నీ గ్రౌండ్ నెట్ 55 ఎకరాలు పోయింది. ఇవన్నీ కూడా ఎప్పటికప్పుడు క్లౌడ్ సోర్స్కి పెడుతున్నాం, రియల్ టైం పెడతారు, అధికార యంత్రాంగం కూడా వెరిఫై చేస్తారు. ఫైనల్గా ఇవన్నీ ఎస్టిమేట్ చేసి ఈరోజు ఇవ్వడానికి ముందుకు పోతున్నాం. బనానా 550 ఎకరాలు, పప్పాయ 4 ఎకరాలు, వెజిటబుల్ 72 ఎకరాలు, కోకోనట్ ట్రీ 7600 చెట్లు, మొత్తం 783 హెక్టార్లు హార్టికల్చర్ దెబ్బతినింది. ఇది కూడా లాస్ట్ టైం కూడా పూర్తిగా దెబ్బతినింది. ఈ ఏరియా అంతా తిత్తిలి తుఫాన్లో దెబ్బతిన్న ప్రాంతమే మళ్ళా హిట్ అయింది, దానివల్ల అక్కడ కూడా ఇబ్బంది వచ్చే పరిస్థితి వచ్చింది. ఏదేమైనా ఇవన్నీ కూడా మళ్ళీ ఒకసారి ఎస్టిమేట్ చేసి ఎవ్వరికీ ఇబ్బంది లేకుండా చేయడం కోసం ముందుకు పోతున్నాం. ఇది కాకుండా ఇంకా రోడ్లు అవన్నీ కూడా ఎస్టిమేట్ తయారు చేశాం, అవన్నీ కూడా తయారు చేసి ఇవన్నీ కూడా ఎక్కడ కూడా ఏది కూడా ఇబ్బంది లేకుండా చేయడం కోసం అన్ని విధాల ముందుకు పోతున్నాం. ఇది కాకుండా ఇంకొక పక్కన మనం చూసినప్పుడు కొంత ధాన్యం కూడా 900 మెట్రిక్ టన్లు ధాన్యం తడిచిపోయింది, అవి కూడా ఎస్టిమేట్ చేయమన్నాం. మొత్తం నేను ఇంతకుముందు చెప్పిన 232 పునరావాస కేంద్రాలు పెట్టారు, వైద్య శిబిరాలు పెట్టారు. ఇది కాకుండా ఇంకొక పక్కన మనం చూసినప్పుడు ఇంట్రా సర్కిల్ రోమింగ్, ఇట్ ఈస్ ఫస్ట్ ఆఫ్ ఇట్స్ కైండ్. ఏదైతే ఒక సర్వీస్ ప్రొవైడర్ గారు ఫెయిల్ అయితే అక్కడుండే అదర్ సర్వీస్ ప్రొవైడర్స్కి కూడా ఇది ఇచ్చేసి ఆటోమేటిక్గా చేయడం కోసం మనం ముందుకు పోయాం. దీంతో ఒక టవర్ పోయినా వేరే టవర్స్ ఉన్నాయి కాబట్టి కమ్యూనికేషన్ ఇబ్బంది లేకుండా పోయింది. ఇంకొక పక్కన ఇంట్రా సర్కిల్ రోమింగ్ విధానం ప్రవేశపెట్టడమే కాకుండా ఈ జనరేటర్లు ఇవన్నీ పెట్టి ఇంకొక కొత్త సిస్టంలో మన వాళ్ళు సెల్ బ్రాండ్ క్యాస్టింగ్ విధానం తీసుకొచ్చారు వైర్లెస్. దీనివల్ల మీరు చూస్తే మెసేజెస్ ఏ ఫోన్ అయినా సరే మెసేజెస్ ఇవ్వడానికి అనుకూలంగా ఆ ఫోన్ నెంబర్ ఉంటే చాలు, మనం మెసేజ్ ఇస్తే ఆటోమేటిక్ వెళ్ళిపోయింది. ఈ సిస్టంలో ఇప్పుడు 14 లక్షల మందికి 9 లక్షల మందికి ఫోన్లు పంపించగలిగారు మెసేజెస్, వాళ్ళు మళ్ళీ రిప్లై పంపించే పరిస్థితికి వచ్చారు. ఒక పక్క ఐవీఆర్ఎస్, ఒక పక్క మెసేజెస్ పంపించడం కోసం ఒక న్యూ విధానాన్ని, మొట్టమొదటిసారికి ఈ ప్రాంతాల్లో సెల్ బ్రాండ్ కాస్టింగ్ విధానాన్ని ప్రవేశపెట్టేది కూడా ఫస్ట్ ఆఫ్ ఇట్స్ కైండ్. ఈ రెండు ఏదైతే ముందు కూడా చెప్పాను నేను, ఇంట్రా సర్కిల్ రోమింగ్ అండ్ ఆల్సో సెల్ బ్రాండ్ కాస్టింగ్ విధానం, ఈ రెండు వల్ల చాలా వరకు మనకు సమాచారం రియల్ టైం వచ్చే పరిస్థితి వచ్చింది, పర్ఫెక్ట్గా పనిచేసే పరిస్థితికి వచ్చాయి. ఇది జిల్లా అడ్మినిస్ట్రేషన్ కూడా ఉపయోగించారు, మా ఆర్టీజీ చాలా బాగా చేశారు, రియల్ ఐ అప్రిషియేట్ దామ్. అవేర్ వ్యవస్థ పర్ఫెక్ట్గా పనిచేసింది, ప్రిడిక్షన్లో ఐఎండీ చేయలేని ప్రిడిక్షన్ మనం చేస్తున్నాం. ఇప్పుడే మహారాష్ట్ర ఇది ఒరిస్సా ప్రభుత్వం పంపించారు మన వాళ్ళకి, వాళ్ళు పంపించిన దాని ప్రకారం అద్భుత సమాచారం అందించారు, అంచనాలు నిజమయ్యాయన్న ఒరిస్సా సహాయ చర్యలు ఎంతగానో ఉపయోగపడ్డాయన్న ఒరిస్సా ప్రభుత్వం,
ఫోని తుఫానుపై నిరంతరం సమాచారం పంచుకున్న ఆర్టీజీఎస్ ఆ దిశగా ఒడిశా యంత్రాంగాన్ని అప్రమత్తం చేసిన ఏపీ వాళ్ళు కూడా మనల్ని అప్రిషియేట్ చేసే పరిస్థితికి వచ్చారు. నిన్న రెండుసార్లు, నిన్న ఒకసారి, ఈరోజు ఒకసారి ఒరిస్సా సీఎంతో నేను పర్సనల్గా మాట్లాడాను. నేను పర్సనల్గా మాట్లాడి వారికి అన్ని విధాలా సహకరిస్తామని, మన దగ్గర తుఫాను వస్తుందని మనం ప్రిపేర్ అయ్యాం. అదే సమయంలో తుఫాను మన దగ్గర కొంత ఎఫెక్ట్ ఇచ్చిన అది క్రాస్ అయి ఒరిస్సాకి వెళ్ళింది కాబట్టి ఒరిస్సా ప్రభుత్వంతో కూడా మాట్లాడి పూర్తి సహకారం ఇస్తామని, టెక్నాలజీ సహకారం. ఈరోజు రియల్ టైం గవర్నెన్స్ మన దగ్గర ఉంది, 2000 మంది పనిచేస్తారు. వాళ్ళకి ఏ సమాచారం కావాలన్నా కన్సాలిడేట్ చేసి మళ్ళా ఇవ్వడానికి, మనం కరెక్ట్ చేసిన ఇన్ఫర్మేషన్ కూడా మీరు ఒకసారి చూస్తే మొత్తం నిన్న ఈరోజు మార్నింగ్ నుంచి, ఈరోజు మార్నింగ్ 8 AMకి